నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ పట్టణంలోని వ్యవసాయ మార్కెట్లో నిన్న రాత్రి కురిసిన అకాల వర్షం రైతులకు తీవ్ర నష్టాన్ని మిగిల్చింది ధాన్యం వర్షం నీటిలో తడిసిపోయింది దీంతో పాటు వర్షపు నీటిలో వరి ధాన్యం కొట్టుకుపోయింది ప్రభుత్వం ఇంకా ధాన్యాన్ని కొనుగోళ్లు చేయకపోవడంతో ఆరుబోసిన వరి ధాన్యం తడిచిపోయిందని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు ఆరుగాలం కష్టపడి పండించిన పంట వర్షపు నీటిలో కొట్టుకుపోవటం తడిచిపోవటంతో రైతులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు గత పదిహేను రోజులుగా ఆరుబోసిన ధాన్యం తడిచిపోయిందని ప్రభుత్వం తమను ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు నాగర్ కర్నూలు జిల్లాలో పంట నష్టానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాఘవేంద్ర అందిస్తారు అయితే ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ప్రధానంగా చూసినట్టయితే దేవరకద్ర జర్ల గద్వాల్ నాగర్ కర్నూలు అల్లంపూర్ మార్కెట్లలోనూ రాత్రి కురిసినటువంటి భారీ వర్షానికి వరి ధాన్యంతో పాటు మొక్కజొన్న కూడా పూర్తి స్థాయిలోనూ తడిచింది అయితే వరి రైతులు కరెక్ట్గా ఏదైతే వరి పంట పొలాలను కోతలకు కోసే టైంలోనే వర్షాలు కురుస్తున్నవి దీంతో ఏదైతే మార్కెట్కి తీసుకొచ్చినటువంటి ధాన్యంతో పాటు అదేవిధంగా పంటల మీద ఉన్నటువంటి ధాన్యం కూడా పూర్తి స్థాయిలో తడవడంతోనూ తీవ్ర స్థాయిలో రైతాంగం అంతా కూడా ఇబ్బంది గురవుతున్నారు మనం ప్రస్తుతానికి చూస్తున్నాం దేవరకద్ర వ్యవసాయ మార్కెట్లో ఉన్నాము వ్యవసాయ మార్కెట్లో ఏదైతే అమ్మడానికి తీసుకొచ్చినటువంటి ధాన్యం అంతా కూడా నీళ్ళలో తడిసి ముద్దయినటువంటి దృశ్యాలను కూడా మనం క్లియర్గా చూస్తున్నాము ఆ మహిళ చూస్తున్నాము ఆమె అంతా కూడా ఆ ధాన్యాన్ని అంతా కూడా నీటిని పక్కకు తోసి ఆ ధాన్యాన్ని అంతా కూడా ఎత్తుకుంటుంది అయితే దాదాపు మూడున్నర నెలలో కష్టపడి పండించినటువంటి ఈ పంటను కరెక్ట్గా చేతికి వచ్చే టైంకి వర్షాలు కురవడంతోనూ తీవ్ర నష్టం వాటిల్లిందని చెప్పేసి రైతులు వైపు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఈ దేవరకద్ర మార్కెట్ యార్డ్లో కొంతమంది రైతులు ఉన్నారు వాళ్ళని అడిగి తెలుసుకుందాం వాళ్ళు ఎంత ధాన్యాన్ని ఇక్కడ తీసుకొచ్చారు రాత్రి వర్షం వచ్చినటువంటి సమయంలో వాళ్ళు ఏ విధంగా చూశారు సార్ చెప్పండి అంటే చాలా కష్టపడి పండించినటువంటి పంట కరెక్ట్ చేతికి వచ్చే వర్షం తడిసి ముద్దంది దీన్ని ఎలా చూస్తారు ఇంచుమించు మేము పది రోజులు అందిస్తుంది సార్ ఇక్కడ వచ్చి మేము ఎవరు కూడా రెస్పాన్స్ లేదు ఇంతవరకు గవర్నమెంట్ తూకాలు లేవు ఏం లేవు ఇప్పటివరకు కూడా మూడు రోజులు అయింది కాంటలు ఓపెన్ చేసి ఇంతవరకు మిల్లులు అలాట్మెంట్ లేదు ఏం లేదు అంటే ఎవరు ఏ లీడర్ కూడా మాకు రెస్పాన్స్ అయితే లేడు ఎవరు ముందుకు రావచ్చు మాట్లాడటం లేదు సంచులు ఇవ్వట్లేదు ఏం లేదు మాకు అంత ఆర్థిక పరిస్థితి చాలా ఇబ్బంది పడుతున్నాము ఎంత అనుకోకుండా వర్షం రావడం వల్ల చాలా నష్టపోతున్నాము మిల్లర్ అడగడానికి పోతే కూడా వాళ్ళు ధాన్యానికి పదిహేను వందలు ఇస్తారా పదహారు వందలు ఇస్తారా అని అడ్డీకి పాసేర అడుగుతున్నారు అని కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం అంటే ప్రభుత్వం ఓవైపు కొనుగోలు కేంద్రాలు ప్రారంభించింది అయితే అదే విధంగా ఏదైతే అని చెప్పి చెప్తున్నారు ఏమంటలేడు రెస్పాన్స్ ఇంతవరకు వెళ్ళలేదు లీడర్ గతి లేడో ఇంకే రెస్పాన్స్ ఎట్లా ఉంటారు సార్ వాళ్ళు ఉన్నదే ఇగో మీరు చూస్తున్నారు కదా కళ్ళెదురుగా ఉన్నదే నీళ్ళు అప్పాలైంది వాడికి ఎట ఉంటాడు గవర్నమెంట్ ఎట్లా కొంటాడు చూపేమని వచ్చి ఏ విధంగా కొంటారో తెలుస్తుంది వాళ్ళకు కూడా తెలుస్తుంది ఏందనేది కూడా పరిస్థితి రైతు కష్టాలు వాళ్ళకు పడతాయి కదా ఊకేనా మాట్లాడే కాడ ఎన్నో మాట్లాడుతుంటారు ఎన్నో పోతుంటారు కానీ అవన్నీ రెస్పాన్స్ పట్టించుకోవడానికి లేదు కాదు మేమే ఇప్పుడు ఎమ్ఆర్ఎ దగ్గర పోతే తొలకొచ్చి చూపిద్దామని చూస్తున్నాం అట్లా ఇది అయితే రై రైతులు చెప్తున్నటువంటి కొనుగోలు కేంద్రాలు కొన్ని చోట్ల ప్రారంభించారు మిగతా చోట్ల ప్రారంభించలేదు అదేవిధంగా తడిసిన ధాన్యాన్ని కూడా పూర్తి స్థాయిలో ప్రభుత్వం కొనుగోలు చేయాలి ఎందుకంటే కేవలము నష్టపరిహారంకు మాత్రము ఏదైతే వ్యవసాయ శాఖ అధికారులు సమాచారాన్ని సేకరించినా కూడా ఇంతవరకు ఎక్కడ కూడా నష్టపరిహారం రాలేదు గతంలో కూడా ఇప్పుడు కూడా అదే తరహాలనే జరగవచ్చు అని చెప్పేసి వారు ఆందోళన చెందుతున్నారు మరోవైపు చూసినట్లయితే ఇంకా రెండు మూడు రోజుల పాటు ఇదే స్థాయిలో వర్షాలు కురిసే అవకాశం ఉంటుందని చెప్పి వైపు వాతావరణ శాఖ హెచ్చరిస్తుంది దీంతో రైతాంగం అంతా కూడా అలర్ట్ అయ్యి ఏదైతే పంటలు కోసేటటువంటి సమయంలోనూ ఈ వర్షాల ఎఫెక్ట్తో తీవ్ర స్థాయిలో నష్టం వాటిల్లుతుందని చెప్పేసి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఇది ఇక్కడ ఉన్నటువంటి తాజా అప్డేట్